గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీని మరియు సైకిల్ను పెట్రోల్ పోసి నిప్పంటించి దగ్ధం చేసిన సంఘటన మెదక్ జిల్లా రామన్పేట మండలం దామరచెరువు గ్రామంలో చోటు చేసుకుంది. గత రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అదే గ్రామానికి చెందిన సుమలత యొక్క స్కూటీ మరియు సైకిల్ను పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు గత రాత్రి 1 గంట సమయంలో గుర్తు తెలియని దుండగులు 6 బయట పార్కింగ్ చేసిన స్కూటీని మరియు సైకిల్ని దగ్ధం చేశారు. సుమలత స్థానిక సెంట్రల్ బ్యాంక్ మనీ బ్యాంకు నడుపుతూ జీవనం సాగిస్తోంది. గుర్తు తెలియని దుండగులు తమ స్కూటీని మరియు తన కుమారుని సైకిల్ని దగ్ధం చేయడంతో కన్నీరు మున్నీరయ్యింది. దామరచెరువు సర్పంచ్ శివప్రసాద్ మాట్లాడుతూ ఈ సంఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే పోలీసులు అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సంఘటనా స్థలానికి రామన్పేట పోలీసులు చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. నిన్నటి అర్ధరాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మా గ్రామంలో బైకు మరియు సైకిల్ను పూర్తిగా దగ్ధం చేయడం జరిగింది. మంట నిప్పు అంటించి అటు వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు కాకుండా చట్టరీత్యా చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.